మనం స్విచ్ అలా ప్రెస్ చేయగానే చూడండి సీటు ఆ విధంగా పూలుగానే కూర్చోవచ్చు లేదా చిన్నపిల్లలకైతే చాలా కమ్ చూడండి రిక్లైన్ చేసుకోవచ్చు ఎంతవరకన్నా రిక్లైన్ చేసుకోవచ్చు చూసినట్టయితే టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కియా కారెన్స్ కియా నుంచి ఒక సిక్స్ సెవెన్ సీటర్ ఎంపీవీ కారెన్స్ వెరీ అట్రాక్టివ్ ప్రైస్ రేంజ్లో లాంచ్ అయింది ఎస్పెషల్లీ దీని బేస్ వేరియంట్ ఎక్ షోరూమ్ ప్రైస్ ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు మాత్రమే ఉండటం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీతో పాటు ప్రీమియం ఇంటీరియర్ డిజైన్తో లాంచ్ చేయటం వల్ల ఇప్పటివరకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ సెలర్ అయినటువంటి మార్తీ ఎర్టిగాకి డైరెక్ట్ కాంపిటీషన్ ఇస్తుంది ప్రస్తుతం మనం ముందుగా దీని టాప్ వేరియంట్లో మ్యాక్సిమమ్ ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ వేరియంట్స్ ఆండ్రాయిడ్ ప్రైస్ ఎంతో తెలుసుకుందాం కియా కారెన్స్ ఫైవ్ వేరియంట్స్లో త్రీ ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది ఆన్ ప్రైస్ గమనిస్తే బేస్ వేరియంట్ ప్రీమియం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ మాన్యువల్ పదకొండు లక్షల పదిహేడు వేలు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మాన్యువల్ పదమూడు లక్షల తొంభై ఆరు వేలు సెకండ్ బేస్ వేరియంట్ ప్రెస్టేజ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ మాన్యువల్ పన్నెండు లక్షల ముప్పై మూడు వేలు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మాన్యువల్ పదిహేను లక్షల పదిహేడు వేలు మిడ్ వేరియంట్ ప్రెస్టేజ్ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ పదహారు లక్షల తొంభై ఐదు వేలు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మాన్యువల్ పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు సెకండ్ టాప్ వేరియంట్ లగ్జరీ వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మాన్యువల్ పద్దెనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు టాప్ వేరెంట్ లగ్జరీ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ఇరవై లక్షల ఇరవై ఒక్క వేలు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మాన్యువల్ ఇరవై లక్షల ఇరవై నాలుగు వేలు ఉంటుంది మిగిలిన వేరియంట్స్ యొక్క ఆండ్రాయిడ్ ప్రైస్ కావాలంటే కామెంట్ చేయండి విజయవాడ సింహా కియా మోటార్స్ షోరూమ్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న గమనించండి కియా కారెన్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వన్ ఫిఫ్టీన్ బిహెచ్పి పవర్ వన్ ఫార్టీ ఫోర్ న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది మాన్యువల్లో ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కేఎంపీఎల్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది దీంట్లో ఆటోమేటిక్ అవైలబుల్గా ఉండదు వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వన్ ఫార్టీ బిహెచ్పి పవర్ టూ ఫార్టీ టూ న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది మాన్యువల్లో సిక్స్టీన్ పాయింట్ టూ కేఎంపిఎల్ డీసీటీ ఆటోమేటిక్లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కేఎంపిఎల్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వన్ ఫిఫ్టీన్ బిహెచ్పి పవర్ టూ ఫిఫ్టీ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది మాన్యువల్లో ట్వంటీ వన్ పాయింట్ త్రీ కేఎంపిఎల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్లో ఎయిటీన్ పాయింట్ ఫోర్ కేఎంపిఎల్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ఇక డైమెన్షన్స్ గమనిస్తే లెంత్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో ఎంఎం వీల్ బేస్ టూ సెవెన్ ఎయిట్ జీరో ఎంఎం విత్ వన్ ఎయిట్ డబల్ జీరో ఎంఎం హైట్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వన్ నైంటీ ఫైవ్ ఎంఎం ఉంటుంది ఇది ఎయిట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది త్రీ ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ ఉంటుంది ఇక అన్ని వేరియంట్స్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ గమనిస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ హిల్ హోల్డ్ కంట్రోల్ డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రొటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టాప్ వేరియంట్ లగ్జరీ ప్లేస్ ఫ్రంట్ లుక్ ఇలా కనిపిస్తుంది స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ క్రౌన్ జుయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ క్యూబ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కియా సిగ్నేచర్ టైగర్ ఫేస్ విత్ డిజిటల్ రేడియేటర్ గ్రిల్ సరౌండింగ్ విత్ క్రోమ్ ఎలిమెంట్ రైన్ సెన్సింగ్ వైపర్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్గా ఫ్రంట్ చాలా మోడర్న్ లుక్తో అట్రాక్టివ్గా కనిపిస్తుంది బేస్ వేరియంట్ ప్రీమియంలో ఫిఫ్టీన్ ఇంచ్ స్టీల్ వీల్స్ ప్రెస్టేజ్లో సిక్స్టీన్ ఇంచ్ స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేస్తుండగా టాప్ వేరియంట్ లగ్జరీలో ఇలా సిక్స్టీన్ ఇంచ్ డియోటోన్ క్రిస్టల్ గట్టి ఎల్ఐ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ అండ్ రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విలాచ్ బాడీ క్లేడింగ్ డోర్ మోల్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వార్వెమ్స్ పైన టర్న్ ఇండికేటర్స్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ విండో క్రోమ్ బెల్ట్ లైన్ రూఫైల్స్ స్కై లైట్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు రియర్లో షార్క్ ఫిన్ అంటినా ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ లైట్ డిఫాగర్ వైపర్ విత్ వాషర్ స్టార్ మ్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తాయి న్యూ కియా లోగో కారెన్స్ ఆటో బ్యాడ్జింగ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ క్రోమ్ రియర్ బంపర్ గార్నిష్ సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది రియర్ పార్కింగ్ కెమెరా ఎక్కడ ప్లేస్ చేశారు మారుతి ఎట్టిగాలో టూ నాట్ నైన్ లీటర్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంటే కారెన్స్లో టూ సిక్స్టీన్ లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది స్పేర్ వీల్ బాటంలో ప్రొవైడ్ చేస్తున్నారు టూల్ కిట్ కోసం స్టోరేజ్ స్పేస్ ఉంటుంది బూట్ లోపల బోస్ కంపెనీ హోఫర్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు థర్డ్ రో సీట్స్ని మనం ఫోల్డ్ చేసుకుంటే లార్జ్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది థర్డ్ రో ప్యాసింజర్స్ కోసం బాటిల్ హోల్డర్స్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ పైన ఏసీ వెంట్స్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ డోర్ చాలా బ్రాడ్గా ఉంటుంది డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఉంటుంది సన్షేడ్ ప్రైవసీ మ్యాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డోర్ ఆమ్రెస్ట్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది బోస్ కంపెనీ స్పీకర్ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ రో సీట్స్ని టంబెల్ చేసుకొని థర్డ్ రోలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది థర్డ్ రో సీట్స్ ఎలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనం దీన్ని టెంబల్ చేయడానికి జస్ట్ లివర్ మాత్రమే కాకుండా ఇక్కడ ఒక డెడికేటెడ్గా ఒక స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనం స్విచ్ అలా ప్రెస్ చేయగానే చూడండి సీటు ఆ విధంగా టెంబల్ అయిపోతుంది ఈజీగా మనకు చూడండి థర్డ్ రోలోకి ఈజీగా ఇలా వెళ్ళిపోవచ్చు ఇక్కడ థర్డ్ రోలో చూసినట్లయితే స్పేస్ అయితే లెగ్ రూమ్ మనకు డీసెంట్గానే ఉందని చెప్పాలి అంటే యావరేజ్ హైట్ ఉన్నవాళ్ళు కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు లేదా చిన్నపిల్లలకైతే చాలా కంఫర్టబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక సెకండ్ రో కంఫర్ట్ కనుక మనం చూసినట్లయితే చూడండి డ్రైవర్ సీటు అడ్జస్ట్ చేసాం ఆల్రెడీ అంటే సెకండ్ రోలో మనకు ఇది సిక్స్ సీటర్ వేరియంట్ కాబట్టి కెప్టెన్ సీట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సీట్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది థై సపోర్ట్ అయితే చాలా బాగుంది అయితే లెగ్ రూమ్ కానివ్వండి నీ రూమ్ కానివ్వండి మనకు సెకండ్ రోలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం కావాలంటే వెనక్కి ముందుకి డ్రాగ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే మనం దీన్ని చూడండి రిక్లైన్ చేసుకోవచ్చు ఎంతవరకన్నా రిక్లైన్ చేసుకోవచ్చు సెకండ్ రోలో సఫిషియంట్ లెగ్ రూమ్ నీ రూమ్ లభిస్తుంది డ్రైవర్ సీట్ వెనుక వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ రో దగ్గర ఏసీ ఫ్యాన్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు చూడటానికి కూడా ఇది చాలా బాగుంటుంది టూ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఎయిర్ వెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్యాసింజర్ సీట్ వెనుక టాబ్లెట్ కానీ ల్యాప్టాప్ కానీ అంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ మోయగలిగేటువంటి ఏదైనా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు సెకండ్ రో ప్యాసింజర్స్ కోసం ఏసీ వెంట్స్ లైట్స్ గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ రో నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ డోర్స్కి రిక్వెస్ట్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్విట్టర్ డ్రైవర్ విండో ఆటో అప్ ఆటో డౌన్ ఫంక్షన్ యాంటీ పించ్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఎలక్ట్రికల్గా ఓఆర్ఎమ్స్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఆల్ పవర్ విండో కంట్రోల్స్ లెదర్ ఆమ్రెస్ట్ త్రీ హాఫ్ లీటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు అంబ్రిల్లా హోల్డర్ బోస్ కంపెనీ స్పీకర్ డోర్ కింద లోగో ప్రొజెక్షన్ ల్యాంప్ కూడా ఉంటుంది మనకు డోర్ కూడా వైడ్ యాంగిల్లో ఓపెన్ అవటం వల్ల ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది అందులోనూ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకు కొంచెం హైట్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది ఎస్పెషల్లీ డ్రైవర్ సీట్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది థై సపోర్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి అంటే ఫుల్లీ బకెట్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఇది మోర్ దెన్ ఐన్ఎఫ్ అని చెప్పుకోవాలి మనం స్టీరింగ్ చూసినట్టయితే టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే స్టీరింగ్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు టెలిస్కోపిక్ అయితే టాప్ హెండ్లో కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ డ్రైవర్ సీట్ హైట్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ టూ సీట్స్ కూడా వెంటిలేటెడ్ ఫంక్షన్స్తో వస్తాయి లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్గా సిక్స్ ఏ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆటోమేటిక్ పెడల్స్ పుష్టార్ట్ బటన్ ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ కీ పెట్టుకోవడానికి చిన్న ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లెదర్ యాపిడ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇలా కనిపిస్తుంది స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఆడియో ఫోన్ కంట్రోల్స్ రైట్ సైడ్ క్రూజ్ అండ్ క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి దీంట్లో పెడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్ అన్ని వేరియంట్స్లో కూడా ఆల్ డిజిటల్ సూపర్ అట్రాక్టివ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ షో చేస్తూ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ చూడటానికి అట్రాక్టివ్గా ఉండటమే కాకుండా ఆపరేట్ చేయడానికి కూడా వెరీ కన్వీనియంట్గా ఉంటుంది ట్వల్వ్ వర్స్ పవర్ సాకెట్ పెన్ డ్రైవ్ కోసం యూస్బీ పోర్ట్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి స్విచ్చెస్ రెండు వైపులా ప్రొవైడ్ చేస్తున్నారు పార్క్ అసిస్ట్ కెమెరా డిస్ప్లే ఇల్లు హోల్డ్ కంట్రోల్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కువ నార్మల్ స్పోర్ట్స్ మోడ్లోకి చేంజ్ అవుతూ ఉంటే కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మూడ్ లైటింగ్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది డీజిల్ వేరియంట్ కాబట్టి దీంట్లో డీసీటీ కాకుండా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్క్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే కనిపిస్తాయి దీనికి ఎలా కనిపిస్తుంది ఫోర్ స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కప్ హోల్డర్స్ లెదర్ ఆం రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది గ్లోబాక్స్ సైజ్ అయితే మీడియం సైజులో ఉంటుంది డాష్ బోర్డ్ పైన డిజైన్ మాత్రం సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది ఇక సూపర్ రెస్పాన్సివ్ బ్రైట్ అండ్ అట్రాక్టివ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇన్బిల్ట్ నావిగేషన్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే బ్లూటూత్ ఎంఎఫ్ఎం రేడియోకి సపోర్ట్ చేయడమే కాకుండా సిక్స్టీ అబో కనెక్టింగ్ కార్ ఫీచర్స్తో కియా కనెక్టింగ్ యాప్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది రివర్స్ పార్కింగ్ కెమెరా డిస్ప్లే కూడా డైనమిక్ గైడ్ లైన్స్తో కనిపిస్తుంది పైన ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్విఎం సన్ గ్లాస్ హోల్డర్ ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్